కాల్ చేయండి మా నంబర్ 6666037 6666038. హలో కల్పన గారు. కల్పన గారు, సాధారణంగా ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళగానే ఫస్ట్ ఒకవేళ ఏమైనా ఉంటే ఇంప్లాంట్స్ చేయించుకోవాలి అని అంటుంటారు. అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎవరికి పెట్టాలి ఇంప్లాంట్స్? ఇంప్లాంట్స్ అనేవి అడ్వాన్స్ ట్రీట్మెంట్లో ఒక భాగం. జనరల్గా ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ఇంప్లాంట్స్ అనేవి అత్యధికంగా కూడా ప్రతి ఒక్కరు ఆప్ట్ చేసుకుంటున్నారు. ఇంప్లాంట్స్ అనేవి ఎవరు వాడతారు, ఎవరికైతే కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో అమర్చుకుంటారనుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ అవసరాలకు తగినట్టు ఇంప్లాంట్స్ ద్వారా ఫిక్స్డ్ పద్ధతుల్లో కృత్రిమ దంతాలు అమర్చడం పూర్తిగా సాధ్యమే. జనరల్గా కృత్రిమ దంతాలు అమర్చడానికి ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని బ్రిడ్జి పద్ధతుల్లో ఫిక్స్డ్గా పెట్టగలిగే వాళ్ళం, కానీ అవి నోట్లో కొన్ని పళ్ళు మిగిలితేనే చేయగలం. కానీ ఇంప్లాంట్స్ తో వచ్చిన అడ్వాన్స్మెంట్ వల్ల నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా మనం ఒరిజినల్ పళ్ళలాగా చక్కగా ఇంప్లాంట్ సహాయంతో పూర్తిగా ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టగలం. ఇంప్లాంట్స్ ద్వారా పెట్టిన పళ్ళతో పూర్తిగా నమలడం సాధ్యమే. ఒరిజినల్ పళ్ళకుండే ఖచ్చితమైన స్ట్రెంగ్త్ వాటికి ఉంటుంది, చూడటానికి కూడా చాలా న్యాచురల్ గా ఉంటాయి. సో ఇంప్లాంట్స్ అనేవి ప్రతి ఒక్కరు ఆప్ట్ చేసుకుంటున్నారు. ఈ ఇంప్లాంట్స్ పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. పళ్ళ సెట్లు వాడే పెద్దవాళ్ళ అందరిలో కూడా కదిలిపోతున్నాయి, పడిపోతున్నాయి, నమలలేకపోతున్నాం, ఒక పక్క నవలితే ఇంకో పక్క లేస్తున్నాయి అనే కంప్లైంట్స్ కనపడతా ఉంటాయి. ఎవరికైతే ఈ ఇంప్లాంట్స్ పై దవడల్లో 2 లేదా 4 ఇంప్లాంట్స్, కింద దవడల్లో 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లలో వాటికి అతికిస్తే ఈ కదిలిపోతుంది, జరిగిపోతుంది, పడిపోతుందని వీళ్ళ కంప్లైంట్స్ అన్ని ఓవర్కమ్ అయ్యి ఫిక్స్డ్గా కూర్చుని అన్ని రకాల ఆహారాలు తినే అవకాశాలు ఉన్నాయి. సో ఇంప్లాంట్స్ అనేవి ఇలా మల్టీపర్పస్గా ఉపయోగపడుతున్నాయి. ప్రతి ఒక్కరు ఆప్ట్ చేసుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఇది బెస్ట్ అడ్వాన్స్మెంట్. ఇంప్లాంట్స్కి లిమిటేషన్స్ ఇదివరకు ఉండేవి, బాగా ఎత్తుగా బాగా ఉండే ఎముకలోనే పెట్టగలమని చెప్పి. ఇప్పుడు ఎముక అరిగిపోయినా కూడా చిన్న చిన్న ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. డయాబెటీస్ వాళ్ళు కూడా డయాబెటీస్ కంట్రోల్డ్గా ఉంటే ఇంప్లాంట్స్తో పళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. సో ఏ పన్ను నోట్లో ఉన్న పన్ను పాడు చేయకుండా చక్కగా ఎక్కడ పన్ను లేదో అక్కడ పన్ను ఇంప్లాంట్ చేసుకోవడమే ఇంప్లాంట్స్ అనేది. అంటే సాధారణంగా ఏజ్ అయిపోయిన వాళ్ళకి పళ్ళు ఊడిపోయిన తర్వాత ఇవి మనం సెట్ పెడతాం, కానీ యంగ్ ఏజ్ లో యాక్సిడెంట్స్ అయి కొంతమందికి పళ్ళు పోతాయి, అలాంటి వాటికి ఇది చాలా బెనిఫిషియల్. 100% బెనిఫిషియల్ అండి, ఎందుకంటే యంగ్స్టర్స్ కి యాక్సిడెంట్స్ అనేవి జనరల్ గా యంగ్స్టర్స్ లో చూస్తూ ఉంటాం. వాళ్ళ నోట్లో పళ్ళన్ని కదిలిపోతాయి. వాళ్ళందరూ కూడా ఎలా పళ్ళ సెట్లతో ఆధారపడతారా, ఎట్లా ఉంటారు, పళ్ళు లేకుండా ఉంటారా, రెండూ సాధ్యపడవు. వీళ్ళందరూ కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో చక్కగా పళ్ళు పెట్టుకోవాలంటే ఇంప్లాంట్స్ బెస్ట్ అని చెప్పచ్చు. రైట్ అండి. రామచందర్ గారు ఉన్నారు ఫస్ట్ కాలర్, ప్రకాశం జిల్లా నుంచి. హలో హలో శ్యామ్ సుందర్ గారు. హలో మేడం, మాట్లాడండి డాక్టర్ గారు, చెప్పండి. మేడం పళ్ళ మధ్యలో గ్యాప్ వచ్చింది, దాన్ని సరి చేసుకోవడానికి ఏమైనా ఉంటుంది మేడం? 100% ఉందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ ఏజ్ ఎంత? 26 మేడం. 26, ఇప్పుడే గ్యాప్స్ వస్తున్నాయా, ఫస్ట్ నుంచి గ్యాప్ ఉందా? ఫస్ట్ నుంచి లేదు మేడం, ఇప్పుడు లైట్ చిన్న గ్యాప్ వస్తుంది. మళ్ళీ ఫస్ట్ పెద్ద పళ్ళు ఉంటాయి కదా రెండు మధ్య. అవును అవును, ఇది ముందర పళ్ళు రెండింటి మధ్యన గ్యాప్ కొత్తగా ఏర్పడడాన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. చాలా మందిలో మనం గమనిస్తుంటాం, కొంతమందికి చిన్నప్పటి నుంచి ఉంటుంది, కొంతమందికి మధ్య వయసు పెరిగే కొద్దీ ఈ పళ్ళ మధ్యన, పై పళ్ళ మధ్యన, కింద పళ్ళ మధ్యన సందులు ఏర్పడడాన్ని చూడాలి. పళ్ళు అనేవి టైట్ కాంటాక్ట్స్ తో ఉంటాయి, చాలా బలంగా గట్టిగా కూడా ఉంటాయి. అవి కదులుతూ ఉన్నాయి అంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బాగా వీక్ అవుతున్నాయి, ఎక్కడో ప్రాబ్లం ఉంది అని గ్రహించాలి. చిగుళ్లలో ఇన్ఫెక్షన్స్ ఉంటేనే పళ్ళు అనేవి బలహీనపడి జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ పాయింట్ అది ఆలోచించండి. రెండోది మీ మెయిన్ ప్రశ్న ఏంటంటే పళ్ళ మధ్యన సందు వస్తా ఉంది, దాన్ని కవర్ చేసుకోవచ్చా? 100% కవర్ చేసుకోవచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు. చాలా ఈజీగా స్మైల్ డిజైనింగ్ ద్వారా చేసుకోవచ్చు, లేదా క్లిప్ వేసుకుని కూడా మీరు చక్కగా పళ్ళని దగ్గర జరుపుకోవచ్చు, లేదా కంపోజిట్ అనే మెటీరియల్ ఉంటుంది దాన్ని చక్కగా ఫిల్అప్ చేయడం ద్వారా, మీరు అక్కడ ఫిల్అప్ చేసుకున్నారని కూడా తెలియకుండా పంటి రంగులో ఉండే మెటీరియల్తో ఆ గ్యాప్ ని క్లోజ్ చేసుకుని మరింత అందంగా కనిపించవచ్చు. పై పళ్ళ మధ్యన సందులున్నా, కింద పళ్ళ మధ్యన సందులున్నా మాట స్పష్టత లోపిస్తుంది, ఉన్న ఏజ్ కన్నా ఎక్కువ కనపడతా ఉంటారు. సో ఈ గ్యాప్స్ తో మెయింటైన్ చేయాలి. దానికి మంచి ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఆధునిక దంత వైద్యంలో, ఫస్ట్ కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ స్మైల్ డిజైన్ అనేది ఏ వయసులో వారైనా చేసుకోవచ్చు? 100% చేసుకోవచ్చు అండి. స్మైల్ డిజైనింగ్ అనేది ఏజ్ లిమిట్ అనేది లేదు, 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా కూడా స్మైల్ ని కరెక్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి పుట్టుకతో లోపాలు ఉంటాయి, కొంతమందికి మధ్యలో చిగుళ్ళు వీక్ అవ్వడం వల్ల, ఎముక అరిగిపోవడం వల్ల పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తుంటాయి, కొంతమందికి పళ్ళ సైజెస్ లో వేరియేషన్ ఉంటుంది. చక్కగా ఉన్న చిన్న చిన్న పళ్ళు వల్ల వాళ్ళ పళ్ళు వరుస కరెక్ట్ గా ఎక్స్పోజ్ కాదు, దాంతో అందంగా లేనట్టు కనపడతారు. కొంతమందికి బాగా పొడవుగా పళ్ళు ఉంటాయి, కొంతమందికి ఎగుడు దిగుడు పళ్ళు ఉంటాయి. వీళ్ళందరికీ కూడా కరెక్ట్ సైజ్ లో షేప్ లో ప్రతి పందికి ఒక మెజర్మెంట్ ఉంటుంది. డాక్టర్ గారు ఏం చేస్తారు, ఆ మెజర్మెంట్స్ ప్రకారం మీ చిరునవ్వుని తీర్చిదిద్దుతారు. ఎలా, మీ పెదవులకు తగినట్టు, మీ స్కిన్ టోన్ కి తగినట్టు ఈ పెదవుల్ని వీటిని తీర్చిదిద్దేదే స్మైల్ డిజైనింగ్ అనేది. దీనికి ఏజ్ లిమిట్ లేదు, రంగు మారిపోయిన వాళ్ళ పళ్ళు తెల్లగా మెరిపించుకోవచ్చు, సైజెస్ కరెక్ట్
కరెక్ట్ లేని వాళ్ళు కరెక్ట్ గా సైజ్ లో మెజర్మెంట్ లో పళ్ళు పెట్టుకోవచ్చు. యాక్సిడెంట్స్ లో పళ్ళు సగం సగం విరిగిపోయిన వాళ్ళకి పన్ను బిల్డప్ చేసి పక్క పళ్ళతో సమానంగా చేయొచ్చు. ఒక పన్ను రంగు మారుంటే అది కరెక్ట్ గా పక్క పళ్ళతో సమానంగా తయారు చేయొచ్చు. ఇవన్నీ కూడా స్మైల్ ని కరెక్ట్ చేస్తారు. ఇది ప్రాపర్ ట్రీట్మెంట్. ఇది దీని డాక్టర్లు టెక్నీషియన్లు కలిసి చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కాన్ఫిడెంట్ గా చేయించుకోండి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, రామచందర్ జగిత్యాల నుంచి. రామచందర్ గారు నమస్తే. నమస్తే మేడం కల్పన గారు. నమస్తే అండి, చెప్పండి. నేను తౌట్ రామచంద్రం జైత్యాల నుంచి మాట్లాడుతున్నా మేడం. ఓకే. ఇప్పుడు చాలా మందికి ఈ క్లిప్లు వేసుకోవడం జరుగుతుంది కదా మేడం? అవునండి. క్లిప్లు వేసుకోవడం వల్ల మళ్ళా ఇవి మధ్యన ఒక్కొక్కసారి అవి అరిగిపోయి మళ్ళీ వేసుకోవాల్సి వస్తుందా అనేది ఒకటి మేడం. రెండోది మేడం, ఇప్పుడు సెన్సో డెంట్ సెన్సో ఫామ్ లాంటి పేస్ట్లు డాక్టర్లు చెప్పడం జరుగుతుంది. అవి వాడడం వల్ల కొందరికి పళ్ళ మీద పచ్చుపచ్చ కలర్ రావడం జరుగుతుంది. ఈ పచ్చుపచ్చ కలర్ రావడం అంటే ఇదే రెగ్యులర్ గా వాడడం వల్ల వస్తుంది కదా? అటువంటిప్పుడు ఏమన్నా మార్చి వాడాల్సి వస్తుందా అని ఒకటి రెండు మేడం. ఇంకో క్వశ్చన్ మేడం, ప్లీజ్ మేడం. అయితే ఇప్పుడు పళ్ళ సందులు అనేది చెప్తున్నారు కదా, అది 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆ సందులను సరి చేసుకోవచ్చా అని మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్, మూడు సమస్యలు చెప్పారండి. ఒకటి, పళ్ళ మధ్యన సందులు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు వస్తే కరెక్ట్ చేసుకోవచ్చు. ఎస్, ఇందాక నేను చెప్పిన స్మైల్ డిజైనింగ్ అనేది జనరల్ గా చేయించుకునేది 35 సంవత్సరాలు దాటిన వాళ్లే. అత్యధికమైన పేషెంట్లను చూస్తా ఉన్నాం. ఎవరైనా ఏ వయసు వారైనా సందుల్ని దగ్గరగా చేసుకుని తెల్లటి పళ్ళు వరుసతోని దగ్గర దగ్గరగా ఉండే పళ్ళు వరుసతో ఉండాలని అనుకోవడంలో తప్పలేదు. అలా ఉండొచ్చు కూడా, 100కి 100 పళ్ళు సాధ్యమే అది. రెండోది సెన్సిటైన్ అండి. ఎప్పుడైనా డీసెన్సిటైజింగ్ పేస్ట్, సెన్సిటైన్ సెన్సిటివిటీ పేస్ట్లు ఎప్పుడు వాడతాం, పళ్ళు జువ్వని లాగుతుంటే ఆ జువ్వు మన లాగే సలుపుని తగ్గించుకోవడానికి సెన్సిటివిటీ పేస్ట్లు వాడతాం. ఎప్పుడైనా ఈ సెన్సిటివిటీని తగ్గించే పేస్ట్లు గానీ నోరు పుక్కిలించే మందులు గానీ వాడితే పళ్ళపైన చారలు పడడం అనేది సహజమే. దాన్ని ఎక్కువ కాలం వాడకూడదు. అందుకే ఏం చేసినా కూడా టీవీ యాడ్లు చూసి చెయ్యొద్దు అని మేము ఖచ్చితంగా చెప్తాం. డాక్టర్ గారిని కలిస్తే డాక్టర్ గారు కరెక్ట్ గా మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఏ పేస్ట్ ఏ సందర్భంలో వాడాలి, ఎంత కాలం వాడాలి అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. అప్పుడు పళ్ళు పాడవు. సో ఇబ్బంది లేండి. జగిత్యాలు అంటున్నారు కాబట్టి మీకు కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ దగ్గర స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ కాల్ చేసి కంఫర్టబుల్ గా మీకు నచ్చిన బ్రాంచ్ కు వచ్చి మీకు ఇన్ని డౌట్స్ ఉన్నాయి, హ్యాపీగా కూర్చుని మాతో మాట్లాడండి. మాట్లాడితే మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. మీతో మాట్లాడడానికి స్పెషలిస్ట్ ఒపీనియన్ కూడా ఉచితంగా ఇస్తున్నాము. మీ సమస్యల్ని అత్యాధునిక ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన చూపెడతాం. అది కూడా ఆ టెస్ట్ కూడా ఉచితంగానే చేస్తాము. అలాగే లోపల ఎముక ఎలా ఉంది, చిగురు ఎలా ఉంది అనేది కూడా కళ్ళకు కట్టినట్టు చూపించడానికి ఒక పెద్ద డిజిటల్ ఓపీజీ అనే ఎక్స్రే కూడా ఉచితంగా తీస్తున్నాము. అది కూడా తీసి మీకు చూపెడతాం సమస్యలు అనేవి. ఇది కేవలం మీ సమస్యల పట్ల మీకు అవగాహన రావడానికి పార్థ డెంటల్ ఈ అవకాశాలను కల్పిస్తా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎంత మంది అయినా కూడా 47 బ్రాంచ్లు ఉన్నాయి 3 రాష్ట్రాల్లో. పార్థ డెంటల్ కి పూర్తిగా విభజించబడి ఉంది. పెద్ద చైన్ ఇది, సౌత్ ఇండియాలోనే లార్జెస్ట్ చైన్. మీకు నచ్చిన బ్రాంచ్ కి వెళ్ళి హ్యాపీగా మా డాక్టర్లతో మాట్లాడే అవకాశం పూర్తిగా ఉంది. టీవీ చూసి యాడ్లు చూసి మోసపోద్దు అంటున్నారు. ఈ సెన్సిటివిటీ అనేది తగ్గించడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే పళ్ళని అది చేసుకోవడమేనా లేకపోతే ఇంకేమైనా ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయా? పళ్ళని సెన్సిటివిటీ అనేది ఏంటండి? అసలు జనరల్గా ఇప్పుడు ఇది వరకు పెద్దవాళ్ళకి సెన్సిటివిటీ అనేది ఉండేది, ఇప్పుడు వయసుతో నిమిత్తం లేదు. చాలా మంది కనపడతా ఉంది. ఐస్ క్రీమ్ మనం ఆఫర్ చేసామనుకోండి, మాకు వద్దండి పళ్ళు లాగుతున్నాయి అంటున్నారు. తీస్తే చలారు పెట్టుకుని తాగుతున్నారు. అంటే ఏంటి, వేడి కానీ పులుపు కానీ తీపి కానీ తీసుకున్నప్పుడు పళ్ళు జువ్వని లాగడమే సెన్సిటివిటీ. అది ఎందువల్ల అంటే పళ్ళపైన ఉండే ఒక పొర అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ అనే సమస్య వస్తుంది. పిప్పి పళ్ళు ఉన్న సెన్సిటివిటీ అనే సమస్య వస్తుంది. చిగుళ్ళ జబ్బులుండి చిగుళ్ళు కిందకి జారిపోవడం వల్ల లోపల ఉండాల్సిన పార్ట్లు బయటకు ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల కూడా సెన్సిటివిటీ అనే వస్తుంది. ఈ మూడు సమస్యల్ని చాలా ఈజీగా చక్కటి ట్రీట్మెంట్స్తో మనం రెక్టిఫై చేసేయవచ్చు. ఫిల్లింగ్స్ చేయడం ద్వారా సెన్సిటివిటీని పోగొట్టుకోవచ్చు, కొన్ని మెడికేషన్స్ ద్వారా సెన్సిటివిటీని పోగొట్టచ్చు, లేజర్స్ వల్ల సెన్సిటివిటీని పోగొట్టచ్చు, చిగుళ్ళని కరెక్ట్ చేయడం ద్వారా అది అక్కడ కూడా లేజర్స్ వాడతాం, అక్కడ సెన్సిటివిటీని పోగొట్టుకోవచ్చు. సెన్సిటివిటీ అనే దాన్ని పర్ఫెక్ట్ గా తీసేయవచ్చు. 100% పేషెంట్ రిలాక్స్డ్ గా ఉండొచ్చు. కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి. పార్థడెంట్లో ఇంకొక ఫెసిలిటీ ఉంది, ఆన్ కాల్ స్పెషలిస్ట్ ఒపీనియన్. మీకు ఎక్కడో ఉంటారు, ఏదో సమస్యతో ఇబ్బంది పడుతుంటారు, చక్కగా కాల్ చేయండి. 4142000 నెంబర్ కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సమస్య గురించి డిస్కస్ చేసి తగిన ఒపీనియన్ గానీ తగిన డైరెక్షన్ తీసుకోండి. అంతేగాని టీవీ యాడ్లు చూసి మటుకు మోసపోవద్దు. రైట్, ఓకే. నెక్స్ట్ కాలర్ రాజు ఉన్నారు, సికింద్రాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజు గారు మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నా పేరు రాజు అండి. గుడ్ ఆఫ్టర్నూన్ రాజు గారు, చెప్పండి. నా ఏజ్ 29 అండి. ఓకే. ఒక పుప్పి పని వచ్చి అది బ్రెస్ట్ చేసుకుంటే ఊడిపోయిందండి. ఊడిపోయింది. అయితే దాని గురించి నేను హాస్పిటల్కి వెళ్దాం అంటున్నాను. మా ఫ్రెండ్ ఒకరు ఏమన్నారంటే ఐ సైడ్ ప్రాబ్లం వస్తుంది అని అన్నారు. రైట్ సైడ్ అండి అది. ఓకే. ఐ సైడ్ ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి అది కనుక్కున్నామని చెప్పేసి. సార్,
పన్నుకి కన్నుకు ఏ సంబంధం లేదు. ఇది నేను చాలా సార్లు పేషెంట్లు తరచుగా అడిగే ప్రశ్న ఇది. నన్ను కూడా పళ్ళు తీస్తే కళ్ళు పోతాయా, పళ్ళు తీస్తే తెలివితేటలు తగ్గుతాయా, జ్ఞాపక శక్తి తగ్గుతుందా, ఇవి తరచుగా వినే క్వశ్చన్స్. ఇంకొంతమంది గొంతు నొప్పి వస్తుందా అని అడుగుతుంటారు. అట్లాంటివి ఏమి జరగవండి, దేనికి ఒకదానికోటి సంబంధం ఉండదు. పిప్పి పన్ను మొత్తం దానంతట అది విరిగిపోయే వరకు వదిలేశారంటే మీరు ఎంత నెగ్లెక్ట్ చేసి ఉంటారో ఆలోచించండి. పిప్పి అది నేను అనుకున్నాను మామూలు పోయితులే అని నేను అనుకున్నాను. ఫస్ట్ ఒకసారి చూపించాను కానీ అప్పుడు పెయిన్ వచ్చింది, దాని భయం వేసింది, భయం వేసి తీసుకోలేదు. ఇప్పుడేం భయపడకండి రాజుగారు, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్ కి. మీరు నెంబర్ కాల్ చేసి ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడితే మీ సమస్య గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు, ఈజీగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పెయిన్లెస్ డెంటిస్ట్రీ అంటే నొప్పి లేని దంత వైద్యం అందుబాటులోకి వచ్చింది. అతి తక్కువ టైంలో ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. పిప్పి పళ్ళు అనే సమస్య 5 నిమిషాలు ఫిల్లింగ్ తోని పిప్పి పళ్ళు అనే సమస్యను మనం పూర్తిగా ఆపేసి యథావిధి పనిలా వాడుకోవచ్చండి. ఇంకొంచెం లోతుగా పడ్డది, లోతుగా అయిన తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్, రూట్ కెనాల్ చికిత్సలో 47 బ్రాంచ్లు కూడా లేజర్స్ వాడుతా ఉన్నాం. లేజర్స్ వాడడం వల్ల తక్కువ టైము, తక్కువ పెయిన్, పేషెంట్ త్వరగా మళ్ళీ 100% సక్సెస్ రేటు. ఎందుకంటే లేజర్ కిరణాలు పాస్ చేయడం వల్ల పూర్తిగా కెనాల్స్ అన్ని స్టెరైల్ అయిపోతాయి. ఈ పిప్పి పన్ను ముగ్గురిని తీసుకుంటే ముగ్గురులోనే పిప్పి పళ్ళు కనపడుతున్నాయి. ఎందుకంటే ఆహార నియమాలు చాలా వరకు కరెక్ట్ గా లేవు ఇప్పుడు చాలా మందిలో. సో ఈ చిన్న సమస్యని నెగ్లెక్ట్ చేసి కాంప్లికేట్ చేసుకుంటా ఉన్నారు. కేవలం నెగ్లిజెన్స్ అనేది ఆర్థిక సమస్యలే అయితే డెఫినెట్ గా పార్థ డెంటల్లో ఈఎంఐ పద్ధతిలో ఫీజు చెల్లించుకునే అవకాశం ఉంది, 47 బ్రాంచ్ల్లో కూడా ఉంది. ఇబ్బంది పడకండి, అంటే మీరు కొంతవరకు ఫీజు పే చేస్తే ఒక సంవత్సర కాలం పాటు ఇన్స్టాల్మెంట్స్ లో మీ ఫీజుని చెల్లించే అవకాశం పూర్తిగా ఉంది. సో ఆర్థిక సమస్యల వల్ల ట్రీట్మెంట్ పోస్ట్ పోన్ చేసుకుని హెల్త్ పాడు చేసుకుంటే మటుకు డెఫినెట్ గా అలా చేయకండి. మమ్మల్ని అప్రోచ్ అయితే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేస్తే మీరు కనెక్ట్ అవుతాయి. 47 బ్రాంచ్ల్లో కూడా మిమ్మల్ని కనెక్ట్ చేసి మిమ్మల్ని కరెక్ట్ గైడ్ చేస్తారు. ఇన్స్టాల్మెంట్స్ లో ఫీజు పే చేసుకునే అవకాశం ఉంది కాబట్టి హెల్త్ ని పాడు చేసుకుంటే కంఫర్టబుల్ గా ట్రీట్మెంట్ చేయించుకోండి. రైట్ కల్పన గారు, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 9.